विजय साधन तरह स्थानिक संस्था उड़कूदने प्रभुत्ो
అధికార కాక్ష అధికార యొక్క ఫలం ఇవాళ రాష్ట్రంలో అధికారులు ప్రజల కోసం పనిచేయడం లేదు ఇవాళ రాష్ట్రంలో అధికారులు వైసీపీ ప్రభుత్వం కోసం పనిచేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి విఘాతమైనటువంటి విషయాన్ని మనం చర్చిస్తూ ఇంకా పొదునైనటువంటి ఆలోచనతో ఇంకా ఆత్మస్థైర్యంతో ఈ తిరుపతి పార్లమెంట్లో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఏమైనప్పటికీ కూడా విజయం సాధించేటువంటి విధంగా విజయానికి మార్గంగా సోపానంగా ముందుకు వెళ్తామనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడి నుంచి మన కార్యక్షేత్రాన్ని పెడతాం ప్రజల్ని ప్రభావితం చేస్తాం ఆ ప్రభావితం చేయడానికి మనకు అనేక రకాలైనటువంటి అంగాలు మన చేతిలో ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి అభివృద్ధి మన ఆయుధాలు అభివృద్ధి మన ఆయుధం మోడీ నాయకత్వం మన ఆయుధం మోడీ యొక్క ఆలోచన విధానమే మన యొక్క ఆయుధం ఈవేళ ఆలోచనతో ప్రతిరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా సాధించేటువంటి సహకరించేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడం కోసం ప్రతిరోజు కూడా ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు యోజన చేస్తుంది ఈవేళైతే రెండు పోర్టులు కడతామని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది ఈ రోజైతే 4-5 నేషనల్ హైవేల్ని గుంటూరు జిల్లాలో కానీ అలానే తిరుమల విజయవాడ నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే విషయం కానీ ఓర్వకల్ యొక్క ఎయిర్పోర్ట్ విషయం కానీ అలానే అమరావతి అభివృద్ధికి 1000 కోట్లు మళ్ళా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ లో అమరావతి అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రకటించారు పార్లమెంట్ లో నేను ఈ విషయాలన్నీ కూడా పార్లమెంట్ లో ప్రకటించిన అంశాలను మీ దగ్గరికి తీసుకొస్తున్నా ప్రతిరోజు మన తపన ప్రతిరోజు మన ఆలోచన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి అంశంతో ఆలోచనతో ప్రతి కార్యకర్త కూడా ముందుకు నడవాలని మనకి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ఎలాంటి ఆలోచన నిర్మాణం చేసినా మొక్కవోని ధైర్యంతో అభివృద్ధి అవినీతి లేనటువంటి పరిపాలన నిర్మాణం చేయడమే మోడీ యొక్క ఆలోచన ఆ ఆలోచనతోనే మన ప్రతి కార్యకర్త ఈ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసేటువంటి విధానాన్ని మనం నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగుదామని మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్